మళ్ళీ దేవగోపాల్ స్టేజీ రాజీవ్ రహదారి మీద కొంతమంది కాంగ్రెస్ గుండాలు పవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో అలాగే బండి సంజయ్ ఆధ్వర్యంలో వాళ్ళ పార్టీ అధ్యక్షులు శ్రీనాథ్ గారు సుఖరావుపల్లి గారి ఆధ్వర్యంలో మరి ధర్నా పేరిట డబుల్ రోడ్ కోసమని ధర్నా పేరు చెప్పుకొని గుల్లపల్లి స్టేజీ రోడ్డు మీద కాకుండా రాజీవ్ రహదారి మీద అడ్డంగా నిలబడి వచ్చిపోయే బస్సులు నాపి అట్లాగే అంబులెన్సులు నాపి అక్కడ పోతున్న వాళ్ళ మీద రాళ్ళు రువే ప్రయత్నం చేసి ఆడల మీద మహిళల మీద బస్సులకు రాళ్ళ మీద రువి మరి అదే క్రమంలో నేను బెజ్జంకి వెళ్తా ఉన్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నేను ఒక్కడనే ఉన్నాను. ఆ మధ్యలో నేను ఉండిపోయినాను. కానీ నా కారు చూసుకొని ఖచ్చితంగా ఈనంగా వస్తాడు కాబట్టి మేము దాడి చేయాలన్న ఉద్దేశంతో కవ్వంపల్లి సత్యనారాయణ గారు ప్రత్యక్షంగా పాల్గొంటూ వారి గుండాలు అలాగే బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు వాళ్ళని పెట్టుకొని చెట్ల చాట్ నుంచి నేను బోడతోనే మరి నా మీద కట్టెలతోని రాళ్లతోని నా కారు మీద దాడి చేసే ప్రయత్నం చేసి ఆ చాలా తీవ్రమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలతో అడ్డం రావడం జరిగినది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, అభివృద్ధి మీద ప్రశ్నించడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆ ప్రశ్నించడానికి అక్కడ ఎవరు కూడా మండలానికి సంబంధించినటువంటి ఎవరు కూడా లేరు. కవ్వంపల్లి వెంబడించిన వాళ్ళు కూడా కొంతమంది కరీంనగర్కి సంబంధించినటువంటి వ్యక్తులను వెంబడేసుకొని వచ్చాడు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉండడు, ఆయనకి ఇక్కడ విషయం కూడా తెలియదు, ఆయనతో ఎవరు కూడా లేరు. ఖచ్చితంగా బీజేపీలకు రేపో మాపో ముహూర్తాన్ని పెట్టుకొని బీజేపీ వాళ్ళతోనే మాట్లాడుకొని ఇలా వాళ్ళ ఆధ్వర్యంలో అంటే బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది గుండాలను కొంతమంది యువకులను తాగిపిచ్చి వాళ్ళు వీళ్ళు కలిసి టీఆర్ఎస్ అభివృద్ధి చేస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలి, ఎమ్మెల్యేని బదనాం చేయాలి. ఎందుకంటే పొద్దున్న లేస్తే 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ప్రజల మధ్యన ఉంటా. ఇలా గన్నేరువారు మండలానికి గోదావరి నీళ్లతో పాటుగా గొప్పగా అభివృద్ధి చేస్తే ఇలా జాతీయ స్థాయిలో దానికి 4వ స్థానం వచ్చినది. మరి అట్లాంటి మండల కేంద్రాలలో ఇలా ప్రజలు సంతోషంగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు, రసమై ప్రజలలో ఉన్నాడు కాబట్టి రసమై ప్రజలలో ఉంటే మనకు మనగడ ఉండదు అన్నట్టు ఉండదు అన్న ఒక ఉద్దేశంతో మరి ఒక ఇట్లాంటి గుండాయిజము రౌడీజం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే రసమై అంటే నేను 14 సంవత్సరాలు 6 సమైక్యవాదులకు ముఖ్యమంత్రులకే ఎదురు నడిచిన్నాడు. ఈ చిట్ట చిన్న చిన్న తాటాకు చప్పులకు కూడా నేను బెదిరిపోయేటోని కాదు. ఎందుకంటే నేను పనిచేయడానికి వచ్చిన, ఇప్పటికైనా మీరు మీ పద్ధతులు మార్చుకోకపోతే దీనికి తగిన మూల్యాన్ని కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మేము రౌడీజన్ గుండాయిజాన్ మొదలు పెడితే మీరు ఒక్కడిని కూడా బయటకు వెళ్ళరు. ముఖ్యంగా కవ్వంపల్లి ఇక్కడ ఉండడు, కరీంనగర్లో ఉంటాడు, ఆయన డాక్టర్ పని చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ బండి సంజయ్ కొంతమంది గుండాలు రౌడీలో పోరగాళ్ళకు రాత్రి కూడా తాగిపోయడము, పొద్దుగల రాత్రుల ఎమ్మెల్యేలకు ఫోన్ చేయించాలి, ఎమ్మెల్యేల గారు ఎక్కడ పోతే అడ్డం తిరిగే ప్రయత్నం చేపిస్తూ ఉన్నాడు. ఇలా బండి సంజయ్ గారే చెప్పారు, గుండపల్లి నుంచి డబుల్ రోడ్ తీసుకొస్తాడు ఎలక్షన్లో, మానేరు రివర్ గుంజేత డ్యామ్ కట్టిస్తా, మీకు ఈ నగరం పోవచ్చు అని కూడా చెప్పినాడు. మరి చెప్పినటువంటి వాగ్దానం నిలబెట్టి